హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కంద బిడ్డను తీసుకొని వచ్చి నా బిడ్డకు చదువు నేర్పి అన్నాని ఆ సరస్వతి చేతులు పెట్టిందో అయ్యే సరాసరి దేవి దగ్గర ఎర్రపోషమ్మ చదువుకుంటున్నది. అవి లోపల కన్న పీటలు పట్టి పోరి నువ్వు జానలేవు, నన్నకింత కోసపుచ్చుకుంటావా అని రెండు గాళ్ళు కట్టి అడుగులకి ఇసిరేసినప్పుడు ఆ ఊడు ఎట్టు పుట్టింది ఉయ్యాల లోపల పడ్డది నన్నపోషమ్మ. నన్నపోషమ్మ ఏడుపుకోవడం వంటి గొప్ప అయిన దురకొండ పట్టణం లోపల అవరచ్చవంత సానిగాసవంత దేవదేవుని వంత దేవుని ఆవుల వంత ఎట్ల ఉషికకు ఎంపుక ఉన్నది గాని గొప్పల అవునవంతకు ఎంపుక లేదు. అటువంటి ఒక్క అవకాశంతో చూసింది అటువంటి భగవంతుని సొప్పున ఈయనలేదు కట్టలేదు ఈయన పరంలో కోడ ఒక చూడలేదు కొట్టుతావు సత్యాల ఒక్క కోళ్ళగా లేచి కంపంత పొదువు చేసుకొని అల్ల వోషమ్మని పాలించి పెంచి పెద్ద ఎత్తున్నారు. ఆడోళ్ళు కూరాకు పెరిగినట్టు పెరిగి పెద్దోళ్ళు అయితే ఇక్కడనేమో ఎన్నపోషమ్మ పెరుగుతున్నది, అక్కడేమో నన్నపోషమ్మ పెరుగుతున్నది. పెంచంగా పెంచంగా పిల్లలు అన్నెండేళ్ల పిల్లలు అయ్యిండ్రు తల్లు అన్నెండేళ్ల పిల్లలు ఏనాడు అయ్యిండ్రు. అప్పుడు అక్కడ లోపల ఎన్నపోషమ్మ ఏమన్నది, అమ్మా అడవెంత శృంగారం ఆకెంత బంగారం, ఒక్కసారి నేను అడిగిపోయి ఆడుకోని వస్తా రంపు అన్నది సరే బిడ్డ పోయి రమ్మని దాశరుడు ఏనాడు అనిందో ఆ ఎన్నపోషమ్మ దాశరు నింపడి పెట్టుకొని అడిగే తొవ్వాలకు తొమ్మలు పట్టుకోని నా తల్లి నమ్ము తండ్రి కడుపులో ఉంటే బిడ్డ వాడిలో వారేసిండ్రు. నా చెల్ల కోడి గురించి తెలియదు, ఇప్పుడే నేను పోతా నా చెల్ల కోడవంతాని పెట్టుకోని నీ పేరేం పేరు అని అడిగింది తెలియకుండా అక్క నన్ను నోరార చెల్ల అని పిలిచినవు కాబట్టి నా పేరు ఎన్నపోషమ్మ, నా తల్లి పేరు పార్వతీదేవి, నా తండ్రి పేరు లోకాల శంకరుడు. అక్క నన్ను చెల్ల అని పిలిచినవు కాబట్టి మరి నీ పేరు ఏం పేరు, నిన్ను కన్న తల్లి ఎవరు, నిన్ను కన్న తండ్రి ఎవరు, అవ నాతో చెప్పు అన్నది ఎన్నపోషమ్మ.
అప్పుడు అనుకున్నది నల్ల ఓషమ్మ. అయ్యో భగవంత, నేను ఎవరి పేరు చెప్పాలే? నా పేరు వరదేవతో అంటారు. నా తల్లి కూడా లోకమాత పార్వతీదేవి. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కాట. సఖి లేని వారికి సరికారే సక్కు అంటారు. నా తల్లి పేరు పార్వతీదేవి, లోకమాత అందరికి తల్లే. నా తండ్రి లోకాల శంకరుడు. అగో దిక్కు లేని వాళ్ళకు తండ్రి లోకాల శంకరుడే అని ఇద్దరక్క ఎల్లళ్ళు వాళ్ళు ఇద్దరక్క ఎల్లళ్ళు అడుగులు కలిసి నాటాలు ఆడవట్ట రామారాము పాటలు పాడతాను. అప్పుడు అది లోపలి ఎంత మోసమ్ముదేవన్నది. అక్క నీకు ఎవరు లేరన్నావు కాబట్టి నా ఎంపడిగా నా ఇంటికి తీసుకుపోతానన్న. సర మంచిది అనుకున్నది నల్ల మోసమ్మ ఒక్కనాడన్న. నా తల్లి ముఖం నేను చూడపోతే నా తల్లి ముఖం చూస్తానాడే ఆ చెన్నై పడి అక్క నల్ల మోసమ్మ బయలుని ఇద్దరు కలిసి పంచన్నగిరి నల్లగస్తే నువ్వు పోంగు ఒకదాని నేను వీటు రాజయ్య వల్ల ఎవరు పెట్టుకోరా తన్ను వీటా వాళ్ళు ఎవరని అడిగింది. అప్పుడు నల్ల కోసం అనుకున్నది అమ్మా నువ్వు నన్ను ఏర్పాటు చేస్తలేవు గుల్లడే గుల్లగన్నావు గుడిగడు నూనె నాకు అంటలేదు నీ నోటి నాకు పాడవాడపోతే అమ్మా నీ చేతులతో నాకు స్నానాలు వెళ్ళిపోతే అమ్మా మాయకుమ్మను అట్టు కోరి బిడ్డ అని నమ్ముతున్నావు కడుపున ఉంటిన బిడ్డను ఎట్లా వచ్చి మనసులో తీసుకుపోయి స్నానాలు కళ్ళల్లో నిలిపి నీళ్లు తీస్తుంది ఆరు కళ్ళల్లో ఆపి నీళ్లు తీస్తున్నది. తల్లికి అనుమానము రాకుండా నీళ్ళల్లో నీళ్లు కలిసినట్టు ఏడిచింది. ఏడిచిన తర్వాత బిడ్డ ఎలాంటి బిడ్డరాలా అని ఇద్దరు బిడ్డలకు పదివేల పక్షి ఐదు వేల అర్థాల రేఖ దొరికింది. ఎండి దుమ్మరవతి వయసుకు తీసింది పౌడి దుమ్మరవతి వయసుకు తీసింది బిడ్డ నువ్వు మన పోలేదు అటువంటి ఆనంద కోసం ఏమన్నది అమ్మా ఇక నేను మళ్ళీ మళ్ళీ చూసుకుంటాను కోసం నీకు ఇచ్చిన శీలం నేను మాట్లాడుతున్నా బిడ్డ కోరుకుమ్మారు ఎవరు అంటున్నదో ఆ గయ్య లోపల ఆ నడవంటి ఆ నల్లగోషమ్మ మళ్ళీ మళ్ళీ చూసుకుంటా తల్లితోనే చెప్పుకుంటా ఏడ్చుకుంటా నల్లగోషమ్మ వచ్చింది అడవి లోపల ఉన్న అడవి లోపల నల్లగోషమ్మ ఉన్నది ఆమె సంగతి అక్కడుండని గాని ఆడోళ్ళు కూరాకు పెరిగినట్టు పెరిగి పెద్దది అవుతారా ఇక్కడ ఎల్ల మోసమ్మ పెరిగి పెద్దదయ్యింది. 16 ఏళ్ళ పడుచుకిల్లయ్యింది. వీడి వీధి కచ్చింది చూడు వీధి కచ్చింది చెట్టు వెట్టుడు మన బాధ్యత పెరిగి పెద్దదయ్యి నీడనిచ్చుడు దాని బాధ్యత. నా బిడ్డ అటువంటి ఎర్ర మోసమ్మ పెరిగి పెద్దదయింది కాబట్టి నా బిడ్డకు నేను ప్రేమతో పెళ్లి ఎత్తనన్నది పార్వతి. నాదా కాళేశ్వర ఎక్కడికో గోపుడు గారు నాదమరాలు దేశపతి మహారాజు ఉన్నాడు ఏడాదికి పట్నం లోపల మన అల్లుడు దేశపతి మహారాజు ఉన్నాడు. ఆ దేశపతి మహారాజు కుండు మన బిడ్డ ఎర్ర మోసమ్మకు పెళ్లి చేద్దాం మాట చెప్పాగానే శంకరుడు వేయింటూ దేశపతి మహారాజుతో మాట్లాడుకున్నాడు. వెనకటి దినవంతు పెళ్లి చేసేటప్పుడు సాకలతో కూరగాయలు పంపేదాట ఎర్ర మోసమ్మకు పెళ్లి ఉన్నది అల్ల కూరగాయలు పంపుదా ఇంత మంది వస్తానా చెప్పి కూరగాయలతో అందమంతో అని చెప్పి రాబోరు కొడతాను. సాకల రాజన్న కూరగాయలు పట్టుకొని పోనీ గాని మరి ఆత్మగల్ల మరి కొడుకు కుమరవ్వ అక్కలేదని మరి తమ్ముడు గల్ల కని మీద ఉండి అక్క పేరు మీద ఒక 100 బదార్లు దానం చేసేప్పుడు తమ్ముడు గల్ల ముండన్నా నువ్వు ఎక్కడా ఉన్నవే అక్కో ఒక్కొక్క రోజు ఆడాలి మా
బాస్కెవుతో నీ పండుగలన్నీ ఒడిసిపోయిన అక్క అక్కంటే వెళ్ళిపోవంగా ఒరి తమ్ముడా మండన్నాడరాని నేనన్నా తమ్ముడు నేను పోతరాని గిట్ల నేనన్నా తమ్ముడా ఇచ్చిన దేవుడు ఇష్టపోవంగా నాది విన్నా అందరి వీరికి కొట్టుకున్నదిరా తమ్ముడు కొడుకులుంటాను నా బిడ్డ బయలు రా తమ్ముడా ఏడేడు దారులలో ఏడు తీర్ల దారులలో ఏదాన వస్తారే ఓ అక్క కూరవ్వ నా చెట్లగా వస్తారే నా కోపము నన్ను మలుపుకుంట పోతున్నది నాది పోయిన పోకటే ఆటే అయింది కానీ నేను మళ్ళా తిరిగి వస్తామంటరా తమ్ముడు నా ఇంటితో వాళ్ళు నలుతరు పోవచ్చరక పాయరా తమ్ముడా తమ్ముడా తమ్ముడి గల్ల కనివైన మొండి మనకిచ్చిన 116 రూపాయలకు కళ్ళ వరి పోని మరి బిడ్డ గల్ల వినోద లేదని తండ్రి గల్ల వదన్న తల్లి గల్ల కౌరవ్వ ఆ బిడ్డ పేరు మీద 51 రూపాయి దానం వేసి తల్లిదండ్రినేమో ఎక్కడా ఉన్నవే బిడ్డో వచ్చిపోతే కాటవరదాకా మాకు దుఃఖం ఓడి గట్టి బిడ్డ కలరాని లోకానికి వెళ్ళిపోతువా బిడ్డ వినోదవ్వాళ్ళ నేరల్లో వెళ్ళిపో
మరి చెల్లె గల్ల వినోద లేదని, మరి అక్క గల్ల అంకులు, మరి తమ్ముడు గల్ల వినోద్ కుమారు, ఆ అక్క పేరు మీద, ఆ చెల్లె పేరు మీద ఒక 51 రూపాయి దానం వేసిండు అత్త తమ్ముడు కలిసి. ఎక్కడ ఉన్నవే అక్కయ్యో వినోద, నల్లరే గల్ల నల్లరే గల్ల ఎర్ర రంగు రంగుల ఏడు రంగుల సింగిడి నింగిరే రమర్చుకున్నదోసే అక్కలో నిన్నది ఎత్తమున్నా నీ తమ్ముడు నిన్నోదు నిన్నది ఎత్తముందో తోడు తోడు నీ తోడు వాసి అత్త అని తోడు వాసి తమ్మి అని వెళ్ళిపోతమున్నా మా అక్క వస్తాను నువ్వు నాతో వస్తూ అయ్యారాది ఒక్కసారి రాకిట్ల పండు వేస్తే నా తమ్ముడే ఉన్నదాని ఆ నీటి చేరవచ్చి దూరపూరాలు ఉండగానా దూర గుర్తుండ వ్యక్తి తమ్మి మీ నొట్టికే ముట్టు పెట్టి మీ నొట్టి చక్కెర పోసి మీ చేతికి రాకీసు అయ్యో నేను గట్టున్నాడు ఏదమాట ఉన్నాడు దేవగిరి పట్నం లోపల దశపతి మహారాజును ఒక్క గీతలు వేసుకున్న పోలే సాగని రాజన్న కూరగాయలు పట్టుకొని వెళ్ళిపోయి ఏకిరంగా ఇంత మంది వస్తారని నేను చెప్తున్నాను. అవో సాగని రాజన్న ఎట్లా పోతున్నారు సాగని రాజన్న పోతున్నాను లోకమాయం ఎప్పుడు అయ్యో అయ్యో కలియుగమాయ ఎప్పుడు
ఉన్నారు